మొన్న నా ఓటు తప్పు ఓటు వేస్తే నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. 10 వచ్చిందని కాదు, నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. దానికి టీడీపీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది. ఇన్ని కోట్లని కాదు కానీ పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడదామని కూడా ఆ ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు నాతో మాట్లాడడం జరిగింది. నేను వెంటనే తిరస్కరించడం కూడా జరిగింది. వెంటనే నాకు ఇటువంటి దానికి నేను క్రాస్ ఓటింగ్ చేయను, దాని గురించి నాతో మాట్లాడొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నాకంటే ముందు రోజు కేఎస్ఎన్ రాజన్ మా స్నేహితుడు ఉన్నాడు, ఆ వైఎస్ఆర్ పార్టీలో నాయకుడైన ఆయన్ని ఇదే రాజుగారు ఆయన కూడా అడగడం జరిగింది. మీ ఎమ్మెల్యే ఓటు వేస్తే మేము అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా మా ఎమ్మెల్యేతో నేను విషయం చెప్పను, మా ఎమ్మెల్యే అసలు అటువంటి ఒప్పుకోవడం చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత డైరెక్ట్గానే నన్ను అప్రోచ్ చేయడం ఆయన అయిన తర్వాత నేను కరెక్ట్గానే నేను ఇట్టి బస్సులో అటువంటి క్రాస్ ఓటింగ్ చేయనని చెప్పడం జరిగింది. నువ్వు ఈరోజు నిజంగా నిన్న మొన్న రాపాక గురించి మాట్లాడాడు. అరే 10 కోట్ల గురించి మాట్లాడుతున్నావు అయ్యా రాపాక, నీకు 10,000 ఇస్తే చాలా అయ్యా ప్యాకెట్ క్లబ్ల గురించి ఆటల గురించి. 10 కోట్లు నీ మన స్థాయి కాదు, అది ఏం మాట్లాడతావు? నీ గురించి ఎవడికి తెలియదు. నీ నియోజకవర్గంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితులు, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ అమ్మాయికి న్యాయం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్ట్యా అమ్మాయికి ఎక్స్గ్రేషన్ ప్రకటించుకుని రావాల్సి వచ్చింది. 10,000 రూపాయలకి 5,000 రూపాయలకి కూడా ప్యాకెట్ క్లబ్బులు నడిపేళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిలోనున్న ఆ పరిస్థితుల నుంచి 10 కోట్ల గురించి మాట్లాడుతున్నావు. మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు ఏదో మాట్లాడాడు. ఒక్కోస్ నేను చెప్తున్నాను కదా, మతిలు భ్రమించినయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాలూకా పనితీరుకి వీళ్ళకి మతి స్థిమితం కోల్పోయారో తెలియట్లేదు కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన సిగ్గు శరం ఏదో మాబో బాబు అంటాడు, బా సిగ్గు శరం వదిలేస్తే గనక 10 కోట్లు తీసుకొని ఉండొచ్చు అని. మరి ఏ సిగ్గు శరం వదిలేసి జనసేన నుంచి 8 కోట్లు తీసుకుని వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు రా పాక, అది కూడా సమాధానం చెప్పాలి కదా. నాకు తెలిసి ఆయన ఫ్యాన్ గుర్తు మీద అయితే గెలవలే, గ్లాస్ గుర్తు మీద గెలిచాడు ఆయన. మరి ఒకే ఒక్క పాపం ఎమ్మెల్యే గెలిచారు జనసేన నుంచి. ఆయన నిజంగా ఈరోజు అదే జనసేన పార్టీలో ఉండి ఆ జనసేనని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో ఆ సిగ్గుసారం వదలకుండా నీతి నిజాయితీగా నిలబడి ఆ రోజు నించుని ఉంటే ఈరోజు ఆయన ఎలాంటి మాటలు మాట్లాడినా ఒక క్రెడిబిలిటీ ఉండేది. ఈయన బయటకు వచ్చి మా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాకు టచ్లోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నాకు టచ్లోకి వచ్చారు అని చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి బురదేస్తాడు. మొన్న నా ఓటు తప్పు ఓటు వేస్తే నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. 10 వచ్చిందని కాదు, నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. దానికి టీడీపీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది. ఇన్ని కోట్లని కాదు కానీ పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడదామని కూడా ఆ ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు నాతో మాట్లాడడం జరిగింది. నేను వెంటనే తిరస్కరించడం కూడా జరిగింది. వెంటనే నాకు ఇటువంటి దానికి నేను క్రాస్ ఓటింగ్ చేయను, దాని గురించి నాతో మాట్లాడొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నాకంటే ముందు రోజు కేఎస్ఎన్ రాజన్ మా స్నేహితుడు ఉన్నాడు, ఆ వైఎస్ఆర్ పార్టీలో నాయకుడైన ఆయన్ని ఇదే రాజుగారు ఆయన కూడా అడగడం జరిగింది. మీ ఎమ్మెల్యే ఓటు వేస్తే మేము అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా మా ఎమ్మెల్యేతో నేను విషయం చెప్పను, మా ఎమ్మెల్యే అసలు అటువంటి ఒప్పుకోవడం చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత డైరెక్ట్గానే నన్ను అప్రోచ్ చేయడం ఆయన అయిన తర్వాత నేను కరెక్ట్గానే నేను ఇట్టి బస్సులో అటువంటి క్రాస్ ఓటింగ్ చేయనని చెప్పడం జరిగింది. నువ్వు ఈరోజు నిజంగా నిన్న మొన్న రాపాక గురించి మాట్లాడాడు. అరే 10 కోట్ల గురించి మాట్లాడుతున్నావు అయ్యా రాపాక, నీకు 10,000 ఇస్తే చాలా అయ్యా ప్యాకెట్ క్లబ్ల గురించి ఆటల గురించి. 10 కోట్లు నీ మన స్థాయి కాదు, అది ఏం మాట్లాడతావు? నీ గురించి ఎవడికి తెలియదు. నీ నియోజకవర్గంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితులు, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ అమ్మాయికి న్యాయం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్ట్యా అమ్మాయికి ఎక్స్గ్రేషన్ ప్రకటించుకుని రావాల్సి వచ్చింది. 10,000 రూపాయలకి 5,000 రూపాయలకి కూడా ప్యాకెట్ క్లబ్బులు నడిపేళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిలోనున్న ఆ పరిస్థితుల నుంచి 10 కోట్ల గురించి మాట్లాడుతున్నావు. మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు ఏదో మాట్లాడాడు. ఒక్కోస్ నేను చెప్తున్నాను కదా, మతిలు భ్రమించినయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాలూకా పనితీరుకి వీళ్ళకి మతి స్థిమితం కోల్పోయారో తెలియట్లేదు కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన సిగ్గు శరం ఏదో మాబో బాబు అంటాడు, బా సిగ్గు శరం వదిలేస్తే గనక 10 కోట్లు తీసుకొని ఉండొచ్చు అని. మరి ఏ సిగ్గు శరం వదిలేసి జనసేన నుంచి 8 కోట్లు తీసుకుని వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు రా పాక, అది కూడా సమాధానం చెప్పాలి కదా. నాకు తెలిసి ఆయన ఫ్యాన్ గుర్తు మీద అయితే గెలవలే, గ్లాస్ గుర్తు మీద గెలిచాడు ఆయన. మరి ఒకే ఒక్క పాపం ఎమ్మెల్యే గెలిచారు జనసేన నుంచి. ఆయన నిజంగా ఈరోజు అదే జనసేన పార్టీలో ఉండి ఆ జనసేనని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో ఆ సిగ్గుసారం వదలకుండా నీతి నిజాయితీగా నిలబడి ఆ రోజు నించుని ఉంటే ఈరోజు ఆయన ఎలాంటి మాటలు మాట్లాడినా ఒక క్రెడిబిలిటీ ఉండేది.
ఈయన బయటకు వచ్చి మా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాకు టచ్లోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నాకు టచ్లోకి వచ్చారు అని చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి బురదేస్తాడు.